हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मन वीडियो स्क्वायर शेप ब्लाउज फ्रंट एंड बैक डिजाइन चेयिंचुकोवच्चु आइडियास वीडियो चूद्दाम। ఈ వీడియో గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। ఏదైనా డిజైన్స్ లో మీకు అప్డేట్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను। ఇదొచ్చి మనము స్టోన్ లేస్ తో కూడా బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్ లో ఇలా డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది। అండ్ బ్యాక్ నెక్ మనము ప్యాచెస్ ఉంటుంది కదా, వాటితో కూడా మనం బ్లౌజ్ అనేది స్క్వేర్ షేప్ లో బ్యాక్ నెక్ అనేది డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది। ఓపెన్ బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్లెస్ బ్లౌజెస్ కి, వాటికి కూడా మనం స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్నా కూడా ఎల్బో హ్యాండ్ స్లీవ్స్ తో చాలా బాగుంటుంది శారీస్ కి। అండ్ వితౌట్ స్లీవ్స్ తో కూడా స్క్వేర్ నెక్ తో డిజైన్ చేయించుకున్న ఫ్రంట్ అండ్ బ్యాక్ శారీస్ కి చాలా బాగా సూట్ అవుతుంది। కాటన్ సిల్క్ శారీస్ కి చాలా బాగుంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది। స్క్వేర్ షేప్ లో మగ్గం వర్క్ డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్ కూడా స్క్వేర్ షేప్ అని చాలా బాగా సూట్ అవుతుంది, బాగుంటుంది కూడా। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। ఏదైనా డిజైన్స్ లో మీకు అప్డేట్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను। ప్రింటెడ్ బ్లౌజెస్ కూడా మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది। మామూలుగా మనము డైలీ వేర్ సారీస్ మీద కూడా బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్న షార్ట్ హ్యాండ్ స్లీవ్స్ తో చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। ఏదైనా డిజైన్స్ లో మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను। బ్యాక్లెస్ బ్లౌజెస్ కి మనం హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది స్క్వేర్ షేప్ లో। వితౌట్ స్లీవ్స్ తో కూడా ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ మనము స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్నా కూడా ఫ్యాన్సీ శారీస్ కి పట్టు శారీస్ కూడా చాలా బాగుంటుంది। అండ్ మనము బ్రైడల్ బ్లౌజెస్ ఉంటుంది కదా సింపుల్ గా వర్క్ చేసిన బ్లౌజెస్ కూడా మనము స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్న షార్ట్ హ్యాండ్ స్లీవ్స్ తో చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। ఏదైనా డిజైన్స్ లో మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను। ఫ్యాన్సీ వేర్ బ్లౌజెస్ కూడా మనం ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ పెట్టించుకొని స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ కి। హై నెక్ పెట్టించుకొని కూడా మనం స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకుంటే ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది। ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ మనము స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకుని ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ తో ప్రింటెడ్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది। హెవీ ఎంబ్రాయిడరీ స్టోన్ లేస్ తో ఉన్న వాటికి కూడా మనము బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది। పార్టీ వేర్ సారీస్ ఉంటాయి కదా వాటికి కూడా మనము బ్లౌజ్ అనేది స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకుని ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది। పట్టు శారీస్ మీదకి బ్లౌజ్ అనేది హెవీగా ఎంబ్రాయిడరీ చేయించుకున్న వాటి బ్లౌజెస్ కూడా బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్ చాలా బాగా సూట్ అవుతుంది। హైట్ గా ఉండే వాళ్ళకి బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్ చాలా బాగుంటుంది। షార్ట్ హ్యాండ్ స్లీవ్స్ ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఏ స్లీవ్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది। ప్రింటెడ్ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్న రఫెల్ స్టైల్లో కూడా స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్నా కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది। ఆఫీస్ వేర్ బ్లౌజెస్ కూడా మనము నెక్ అనేది మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది। ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ తో టెంపరరీ ఉన్న ఫ్యాబ్రిక్ లో కూడా మనము స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకుంటే వితౌట్ స్లీవ్స్ తో చాలా బాగుంటుంది। ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। ఏదైనా డిజైన్స్ లో మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను। ఇది వచ్చి మనము ప్రింటెడ్ బ్లౌజెస్ ఉంటుంది కదా వాటికి కూడా మనం ఏదైనా స్క్వేర్ షేప్ లో డిజైన్ చేయించుకున్నా కూడా వితౌట్ స్లీవ్స్ తో చాలా బాగుంటుంది కాటన్ సిల్క్ సారీస్ కి। అండ్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఉంటుంది కదా, బ్రోకెట్ బ్లౌజెస్, వాటికి కూడా స్క్వేర్ షేప్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది షార్ట్ హ్యాండ్స్ డిజైన్ చేయించుకుంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఏదైనా డిజైన్స్లో మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను. ప్రింటెడ్ బ్లౌజెస్కి హై నెక్ పెట్టించుకొని ఫ్రంట్ అనేది బోట్ నెక్ లాగా, బ్యాక్ స్క్వేర్ షేప్ డిజైన్ చేయించుకొని రఫల్ స్టైల్లో స్పేస్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఏదైనా డిజైన్స్లో మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను. ప్రింటెడ్ బ్లౌజెస్, బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది కదా, వాటికి కూడా హై నెక్ పెట్టించుకొని బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్లో డిజైన్ చేయించుకున్నా కూడా ఎల్బో హ్యాండ్ స్లీవ్స్తో చాలా బాగుంటుంది. ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా, వాటికి కూడా షార్ట్ హ్యాండ్ స్లీవ్స్ పెట్టించుకొని మల్టీ కలర్ ఫ్యాబ్రిక్తో బ్యాక్ నెక్ స్క్వేర్ షేప్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ కాటన్ సిల్క్ శారీస్ కూడా బ్యాక్ నెక్ అనేది స్క్వేర్ షేప్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్డేట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఏదైనా డిజైన్స్లో మీకు అప్డేట్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను వీడియో చేసి షేర్ చేస్తాను. కాటన్ సిల్క్ శారీస్కి మెయిన్గా లెనిన్ శారీస్ కూడా బ్యాక్ నెక్ అనేది లేస్ యూజ్ చేసి కూడా మనం స్క్వేర్ షేప్లో డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవనికా Fashions and click the bell icon for more updates. If you want any designs, please comment. I will share the video.